శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుంచాల కురమయ్యపేట శ్రీచక్ర మెరుపుల దేవి ఆశ్రమం భవిష్యత్తులో శక్తి పీఠంగా అవతరిస్తుందని ప్రముఖ నటుడు రచయిత తనికేళ్ల భరణి అన్నారు. ఈ సందర్భంగా భరణి మాట్లాడారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆశ్రమం ఆధ్వర్యంలో కోటి లింగార్చన, కోటి కుంకుమార్చన, పలు హోమాలు సంకల్పించడం అద్భుతమని అన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా శ్రీకాకుళం జిల్లా కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయన్నారు. లోక కళ్యాణం నిర్వహించే ఈ యజ్ఞాలలో తాను పాల్గొంటానని వెల్లడించారు. అంతకుముందు తనికేళ్ల భరణికి ఆలయ పీఠాధిపతి బాలభాస్కర శర్మ పూర్ణ కులశంతో స్వాగతం పలికారు. లింగార్చనతో పాటుగా సుబ్రహ్మణ్య యాగం, గణపతి యాగం, సుదర్శన యాగం, చండీ యాగం, పూర్ణాహుతి మూర్తుల బాలభాస్కర శర్మ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలోనే కనీ విని ఎరగని రీతిలో వచ్చే సంవత్సరం కోటి లింగార్చన, కోటి కుంకుమార్చన, ఇంకా అతిరుద్ర సహిత పంచాయతన యాగం, చతుర్వేద హవన యజ్ఞం ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి, సోమవారం నుంచి 17 వరకు చాలా వైభవంగా జరగబోతోంది. ముఖ్యంగా ఈ క్షేత్రం గతంలోనే శ్రీచక్రపురంగా హృదయస్థానంలో శ్రీచక్రాన్ని ధరించున అంటే స్థాపించుకున్న వాళ్ళకి లౌకిక ప్రపంచంతో సంబంధం లేదు. అలాగే భౌతిక, ఆధ్యాత్మిక అన్ని విషయాల్లోనూ అమ్మ వెనకాలండి ముందుకు నడిపిస్తుంది. అలాంటి అద్భుతమైన కార్యక్రమం గతంలో నేను ఇక్కడికి రావడం సంభవించింది. మహాశక్తిపీఠం ఇది. ఇంతటి యాగం చాలా భారీగా భక్తులు చాలా పరమ వైభవోపేతంగా ముఖ్యంగా అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలతో జరగబోతుంది. ఆ గౌరవం నాకు ఇద్దామని అమ్మ సంకల్పం అని మా బాలభాస్కర్ శర్మ గారి ఆజ్ఞ. ఇంకా అమ్మ అనుజ్ఞ అయ్యాక వెనక్కి వెళ్ళడం ధర్మం కాదు కాబట్టి నేను శిరస అంగీకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆ భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేసి జీవితాన్ని ధన్యం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నా. తప్పకుండా భక్తులందరూ, అంటే ఇది నాకు తెలిసి 2 రాష్ట్రాలే కాకుండా దేశంలోని చాలా ప్రాంతాల నుంచి ఆ రోజు వచ్చే అవకాశం ఉంది. మీ ముఖ్యంగా మీలాంటి మీడియా మిత్రులు కూడా సహకరించి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మా మిత్రులకి బాలభాస్కర్ శర్మ గారు తేజోమూర్తుల బ్రహ్మశ్రీ ఆయనకి నమస్కారాలు చేసుకుంటూ అమ్మ ఆజ్ఞ అయింది కాబట్టి ఇంకా కార్యక్రమం ఆరంభమైనట్లు.